49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కుక్కను పెంచుకోవాలనుకునే వాళ్ళు ఏ 10,000 పాతికవేలో పెట్టి మంచి జాతి కుక్కను కొనడానికి ముందుకొస్తారు. ఏ సెలబ్రిటీలో లేదా ఏ కుబేర్లో అయితే లక్షలు ఖర్చు చేస్తారు. కానీ ఇప్పుడు మనం చూడబోయే కుక్క ఖరీదు వింటే గుండె జారిపోతుందేమో. గట్టిగా పట్టుకోండి, దాని వాల్యూ అక్షరాల 20 కోట్లు. స్టన్ అయ్యారా? అవునండి, ఇది నిజం. దాని ధర నిజంగా 20 క్రోర్సే. మరి కరోడ్పతి కుక్కను మనము చూద్దాం, పదండి. సాధారణంగా చాలామంది వీధిలో బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు కనిపిస్తే తెచ్చి పెంచేసుకుంటారు. పిల్లలైతే మరీ సరదా పడతారు. దాన్ని బుజ్జగిస్తూ పాలు అన్నం పెడుతూ ఎత్తుకొని ముద్దులు కూడా పెడతారు. వారు తినే దాంట్లోనే దానికి కడుపు నిండా ఫుడ్ పెడతారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కుక్కను కొనడానికి ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టాడు. కర్ణాటకకు చెందిన ఈ జంతు ప్రేమికుడు ప్రపంచంలోనే అరుదైన జాతి కుక్కను కొన్నాడు. ఇండియన్ డాగ్ బ్రీడర్ అధ్యక్షుడైన సతీష్ కాకాసియన్ షెపర్డ్ జాతికి చెందిన సునకాన్ని 20 కోట్ల రూపాయలకు కొన్నట్లు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. సతీష్ జంతు ప్రేమికుడే కాదు, యాక్టర్ కూడా. అయితే ఇది ఏ ఫారెన్ నుంచో తెప్పించిన కుక్క కాదు, మన హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి నుంచే దీన్ని కొన్నట్లు సతీష్ తెలిపాడు. ఇప్పుడు ఆ కుక్క వయసు 7.5. దాని పేరు హైడర్. ఈ జాతి సునకాలు ఎక్కువగా ఆర్మేనియా, సర్కాసియా, జార్జియా, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తాయట. ఇవి 10 నుంచి 12 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయట. అతి ఖరీదైన ఈ హైడర్ అతి పిన్న వయసులోనే వాటికి సంబంధించిన పలు కాంపిటీషన్లలో పాల్గొని 32 మెడల్స్ కూడా సాధించింది. కుక్కలను ఎంతో ఇష్టపడే సతీష్ దగ్గర హైడర్ ఒకటే కాదు, ఇంకా లక్షలు కోట్లు విలువ చేసే చాలా కుక్కలున్నాయి. అనేక జాతుల కుక్కల కోసం కోట్లు ఖర్చు చేశాడు సతీష్. ప్రస్తుతం ఆయన దగ్గర 10 కోట్ల విలువ చేసే టిబెటన్ మస్తిఫ్, 8 కోట్ల రూపాయల అలస్కన్ మాలమ్యూట్, 1 కోటి రూపాయల విలువ చేసే కొరియన్ డోసా మస్తిఫ్ జాతుల కుక్కలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ సతీష్ ఇంటి సభ్యుల్లా కాదు, మహారాజుల్లా చూసుకుంటానని చెప్తున్నాడు. ఆహా, ఈ సునకాలకు ఏమి రాజయోగం! మనమూ ఉన్నాం, నెత్తి మీద రూపాయి పెట్టిన ఆటానా కూడా ఎవరు కొనరు అని కొందరు, చీ నాది కుక్క బతికైందని కొందరు తమ జీవితాల గురించి నిరుత్సాహంగా తిట్టుకుంటారు. కానీ ఈ కుక్కల గురించి తెలిస్తే అస్సలు కుక్కలతో పోల్చుకోలేరు అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ లగ్జరీ డాగ్స్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.